ఉద్యోగులు ఇక నుండి పంచుకొట్టాల్సిందేనా? రాష్ట్ర ప్రభుత్వం వారికి తమ ఉద్యోగ బాధ్యతని గుర్తు చేయనుందా? ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే టైంకి రారు అనే మాటకి చెక్ పెట్టనున్నారా? మంత్రుల ఆకస్మిక తనిఖీలో ఏం గుర్తించారు? రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? వాచ్ దిస్ మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వర్క్ టైంని గుర్తు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే టైంకి రారు, తొందరగా వెళ్తారు అనే చర్చ జరుగుతుంటుంది. అలాంటి మాటలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎప్పుడు వెళ్ళినా ఎవరు అడగరని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటారన్న భావన సాధారణంగా ప్రజల్లో కూడా ఉంటుంది. ఉద్యోగులపై అలాంటి చర్చ జరగకుండా ప్రభుత్వం వారికి వారి బాధ్యతను గుర్తు చేయాలని భావిస్తోందట. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక ప్రతిరోజు విధులకి హాజరు కాగానే పంచుకొట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉదయం రాగానే పంచుకొట్టి విధులు నిర్వహించడం, సాయంత్రం వెళ్తూ ఉంటే అవుట్ పంచుకొట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తుందట. ఎవరు ఎన్ని గంటల పాటు విధులకి హాజరవుతున్నారన్న దానిపై ఓ క్లారిటీ వస్తుందంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ పంచిని అమలు చేస్తే ప్రతి ఒక్క ఉద్యోగి విధులకి హాజరయ్యి పాలనపై దృష్టి పెడతారని ప్రభుత్వం భావిస్తోందట. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వారి శాఖల వారీగా ఉద్యోగుల పని గంటల్ని ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రుల ఆకస్మిక విజిట్ సందర్భంలో చాలామంది ఉద్యోగులు, హెచ్ఓడీలు విధులకి హాజరు కాలేదు. హాజరు పట్టికలను పరిశీలించి ఉద్యోగులకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉదయం 11:30 దాటినా కూడా ఉద్యోగులు హాజరు కాకపోవడం పట్ల మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకి జవాబుదారీ పాత్రలో ఉన్న ఉద్యోగులు టైంకి సెక్రటేరియట్కి రాకపోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు. తాము 10 గంటలకు సెక్రటేరియట్కి వస్తుంటే ఉద్యోగులు 11 గంటల తర్వాత రావడం ఏంటని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి గనక ఇలా జరిగితే ఊరుకునేది లేదని మంత్రులు సెక్షన్ అధికారులకి తెగేసి చెప్పారు. ఉద్యోగుల వర్క్ టైం పట్ల గతంలోనే ఫిర్యాదులు వచ్చినా
మార్పు వస్తుందని భావించారట. కానీ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సెక్రటరీలోనే ఉద్యోగులు టైంకి రాకుంటే ఎలా అనే ప్రశ్న ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. అందుకే ఉద్యోగులకి ఇన్ టైం అవుట్ టైం పంచి పెట్టాల్సిందే అని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగులే కాదు, సచివాలయంకి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, వివిధ శాఖల్లో పనిచేసే అధికారులు కూడా పంచుకొట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తుందట ప్రభుత్వం. ముఖ్యమంత్రి, సీఎస్, మంత్రులు ఇలా అందరూ పంచుకొడితే గ్రౌండ్లో ఉండే ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతారని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకేసారి క్రింది స్థాయి ఉద్యోగులకి పంచి పెట్టడం ద్వారా ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావనలో ప్రభుత్వం ఉందట. అందుకే సచివాలయం నుంచే పంచును ముందుగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ ఆలోచనని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుందో వేచి చూడాలి.